గుడ్ మార్నింగ్ వీవర్స్, అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం రాజనీతి శాస్త్రంలో శక్తి అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. శక్తి అనేది మానవుని రాజకీయ జీవితంలో అంతర్భాగము. శక్తి లేని రాజకీయాలు ఎక్కడ మనకు కనిపించవు. శక్తి అనేది అనేక రూపాల్లో మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా శక్తిని ఆత్మిక శక్తి అని, ఆర్థిక శక్తి అని, దైవిక శక్తి అని, డివైన్ క్వాలిటీ డివైన్ పవర్ అంటారు, సామాజిక శక్తి అని, స్వస్థతా శక్తి, మేధా శక్తి, కొనుగోలు శక్తి, కార్యనిర్వాహక శక్తి, సైనిక శక్తి అని రకరకాలుగా పిలవడము జరుగుతూ ఉంది. 17వ శతాబ్దంలో ఈ శక్తి అనే పదాన్ని రాజనీతి పండితుడైనటువంటి థామస్ హాబ్స్ తాను రచించినటువంటి లెవియతాన్ అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించడము జరిగింది. ఈ గ్రంథాన్ని 1651వ సంవత్సరంలో లెవియతాన్ అనే గ్రంథాన్ని థామస్ హాబ్స్ రచించాడు. అదేవిధంగా జర్మనీ తత్వవేత్త అయిన హెగెల్ కూడా ఈ శక్తి అనే పదాన్ని గురించి వివరించాడు. ఆ తర్వాత నీసే, ట్రటస్కీ, బెర్న్ హార్టీలు కూడా శక్తి అనే భావాన్ని వివరించడము జరిగింది. 20వ శతాబ్దంలో ఆన్స్ జే మార్గందో తన గ్రంథం పాలిటిక్స్ అమాంగ్ నేషన్స్ అనే గ్రంథంలో విస్తృతంగా ఈ శక్తి అనే పదాన్ని గురించి వివరించడము జరిగింది. శక్తి ఒక విశాలమైనటువంటి భావన. దీన్ని మేధాశక్తి అని, ఆలోచన శక్తి అని, ఆత్మీయ శక్తి అని, ఆధ్యాత్మిక శక్తి అని వివరించడము జరిగింది. గౌతమ బుద్ధుని నుంచి గాంధీజీ వరకు ఈ శక్తిని ఆత్మీయ శక్తిగా వివరించారు. ఈ ఆత్మీయ శక్తితోనే వీరు ఎంతోమంది ప్రజలను ప్రభావితము చేయడం జరిగింది. అదేవిధంగా శక్తి యొక్క అర్థాన్ని తీసుకున్నప్పుడు శక్తిని ఆంగ్లంలో పవర్ అంటారు. ఈ పవర్ అనే ఈ ఆంగ్ల పదము పోవర్ అనే ఒక ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది. ఈ పోవర్ అంటే అర్థము చేయగలను, ఐ కెన్, సమర్థత కలదు, చట్టబద్ధము కాని అని అర్థం. ఇప్పుడు శక్తి యొక్క నిర్వచనాలను గురించి మనము తెలుసుకుందాం. ఆశించినది పొందడమే శక్తి. ఒక వ్యక్తి తాను అనుకునిన విధంగా ఇతర వ్యక్తులు వ్యవహరించే విధంగా చేసే సామర్థ్యమే శక్తి. ఒక వ్యక్తి తను ఏదైతే అనుకుంటాడో ఆ విధంగా ఇతరులు ఆ పనిని చేసే విధంగా తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగిస్తే దానిని శక్తి అని అనొచ్చని ఎడ్వర్డ్ సీర్స్ అంటాడు. అదేవిధంగా అందుబాటులో ఉన్న సాధనాలతో ఒక వ్యక్తి భవిష్యత్తు ప్రయోజనాన్ని సాధించడమే శక్తి అని థామస్ హాబ్స్ అంటాడు. అదేవిధంగా ఒక వ్యక్తితో వేరొక విధంగా చేయించలేని పనిని చేయించడమే శక్తిని రాబర్ట్ ఏ దాల్ అంటాడు. అదేవిధంగా ఇతర సముదాయాల ప్రవర్తనను తనకు నచ్చే విధంగా మార్చుకోవడానికి వ్యక్తికి లేదా వ్యక్తుల సముదాయాలకు ఉన్నటువంటి సామర్థ్యమే శక్తి. అంటే దీన్ని ఆర్హెచ్ట్ అని చెప్పడం జరిగింది. అంటే ఇతర సముదాయాల యొక్క ప్రవర్తనను తనకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయం కానీ చేసే ఒక సామర్థ్యమే శక్తి అని చెప్పడం జరిగింది. శక్తి యొక్క లక్షణాలను మనము తీసుకున్నప్పుడు శక్తిని ప్రత్యక్షంగా తెర వెనుక వినియోగిస్తారు. రెండు, శక్తిని ఆంక్షల ద్వారా చలాయించవచ్చు. అంటే మరి ఈ రోజుల్లో మనము కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వము శక్తిని ఆంక్షల ద్వారా వినియోగిస్తూ ఉంది. శక్తిని అందరినీ దృష్టిలో పెట్టుకొని వినియోగిస్తారు. మరి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని కరోనా కట్టడి కోసము మరి ప్రభుత్వము శక్తిని ఉపయోగించడం జరుగుతూ ఉంది. శక్తి అనేది ఒక చట్టబద్ధమైంది. ఇది అందరి చేత గుర్తింపు పొందింది. ఒకవేళ ఎవరైనా మాట వినకపోతే వాళ్ళ మీద ఉక్కుపాదం కూడా మోపుతుంది. వాస్తవ పరిస్థితులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా సంపూర్ణమైనది, స్పష్టమైనది. వ్యక్తులు తమ యొక్క ఆశయాలను, లక్ష్యాలను సాధించుకోవడానికి ఈ శక్తిని ఉపయోగించడము జరుగుతుంది.
శక్తి వారి సామర్థ్యాలను బట్టి తెలుస్తుంది. పోటీలో నెగ్గిన వారికి మాత్రమే శక్తి అనేది దక్కుతుంది. శక్తి అనేది బలప్రయోగం ద్వారా అమలు చేయబడుతుంది. ఇది మానవ ప్రవర్తననే క్రమబద్ధం చేస్తుంది. అధికారము ఉద్దేశాల ద్వారా శక్తి వెల్లడవుతుంది. ఇతరుల యొక్క ప్రవర్తనను ఇది ప్రభావితము చేస్తుంది. మానవ సంబంధాలను ఇది సూచిస్తుంది. స్టూడెంట్స్, ఈ రకంగా శక్తి యొక్క లక్షణాలను గురించి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు శక్తి యొక్క రకాలు, కైండ్స్ ఆఫ్ పవర్. శక్తి యొక్క మరి రకాలను తీసుకున్నప్పుడు సాంప్రదాయక శక్తిని, రాజ్యాంగబద్ధమైన శక్తిని, ప్రత్యక్ష శక్తిని, పరోక్ష శక్తిని, ఆర్థిక శక్తిని, పరిపాలనా శక్తిని, ఈ రకంగా అనేక రకాలుగా శక్తిని మరి విభజించడము జరిగింది. ఇప్పుడు సాంప్రదాయక శక్తిని గురించి తెలుసుకుందాం. సాంప్రదాయక శక్తి అంటే రాజకీయ సమాజంలోని ప్రజలు విశ్వాసాలను, ఆచార సాంప్రదాయాలను, వాడుకలను వారు ఉపయోగించుకుంటే అలాంటి శక్తిని సాంప్రదాయక శక్తి అంటారు. అంటే రాజకీయ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క విశ్వాసాలు, ఆచార సాంప్రదాయాలు, వాడుకలను తెలియజేసేదే సాంప్రదాయక శక్తిగా మనము చెప్పుకోవచ్చు. దీని ద్వారా ప్రజలకు గౌరవాన్ని, విధేయతను చూపిస్తారు, సర్దుబాటును, సహనాన్ని కూడా వాళ్ళు కలిగి ఉంటారు. అదేవిధంగా సాంప్రదాయక శక్తిని మత విశ్వాసాలు, కుటుంబాచారాలు, కుటుంబ పెద్దల ప్రాబల్యము, ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయక శక్తిని ప్రభావితము చేస్తాయి. ఈ సాంప్రదాయక శక్తి అనేది లాంఛన ప్రాయమైన సమాజంలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా స్టూడెంట్స్, రాజ్యాంగబద్ధమైన శక్తి రెండవ శక్తి. ఇది రాజ్యాంగ వాదము ద్వారా రాజ్యాంగబద్ధ శక్తి అనేది వెలుగులోనికి వచ్చింది. ఇది స్పష్టమైంది, ఖచ్చితమైంది, లిఖితమైంది. ముఖ్యంగా స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాటాలు చేయడం ద్వారా ఈ రాజ్యాంగబద్ధ శక్తి అనేది ఏర్పడింది. మీరు బాగా గమనించండి, మన భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మన స్వేచ్ఛ స్వాతంత్రాలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందడం కోసము మన వాళ్ళు ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత స్వాతంత్రాన్ని పొందడం జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించుకొని దాని ప్రకారం ప్రజలను పరిపాలించుకోవడము జరుగుతుంది. ఈ రాజ్యాంగబద్ధ శక్తి అనేది చాలా ఉన్నతమైంది. రాజ్యంలో ప్రజలందరి మీద ఈ రాజ్యాంగబద్ధ శక్తి అనేది చెల్లుబాటు అవుతుంది. ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మరి ప్రవర్తిస్తే అలాంటి వారిని చట్టబద్ధంగా శిక్షించడము జరుగుతుంది. రాజ్యాంగబద్ధ శక్తిని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయంటే నాగరికత, అక్షరాస్యత, రాజకీయ చైతన్యము, ఇవన్నీ కూడా రాజ్యాంగ శక్తిని ప్రభావితము చేస్తాయి. నెక్స్ట్ ప్రత్యక్ష శక్తి. ప్రత్యక్ష శక్తి అంటే డైరెక్ట్ పవర్ అంటారు. విప్లవాలు, తిరుగుబాట్లు, ఆ తర్వాత శాసనాలను వ్యతిరేకించినప్పుడు ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితులను అదుపులో ఉంచడం కోసము ఈ ప్రత్యక్ష శక్తిని ఉపయోగించడము జరుగుతుంది. ముఖ్యంగా అధికారములో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఈ ప్రత్యక్ష శక్తిని ఉపయోగించడము జరుగుతుంది. చరిత్రలో మనకు ఈ విషయాలు తెలుస్తాయి. ప్రజలు విప్లవాలు, తిరుగుబాట్లు, మరి శాసనాలకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించినప్పుడు అలాంటి సమయంలో అలాంటి ఉద్రిక్త పరిస్థితులను మరి ప్రభుత్వాలు అదుపులో ఉంచడము జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నాలుగవది పరోక్ష శక్తి. ఇది పరోక్ష శక్తి అంటే పార్లమెంటరీ విధానంలో శక్తిని దుర్వినియోగం చేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకొని ప్రజలను ఓదార్చడానికి, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడానికి ఈ పరోక్ష శక్తిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ పార్లమెంటరీ ప్రభుత్వంలో పరోక్ష శక్తిని ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రి మండలి మరి ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష ప్రజాస్వామ్యంలో అధ్యక్షుడు ఒక్కడే ఈ శక్తిని ఉపయోగించి ఎవరైతే అధికారులు మరి అధికారానికి అధికార దుర్వినియోగం చేశారో వాళ్ళకు వ్యతిరేకంగా మరి ఈ పరోక్ష శక్తిని చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్థిక శక్తి. ముఖ్యంగా పెట్టుబడిదారి విధానంలో ఈ ఆర్థిక శక్తి అనేది కనిపిస్తుంది. మార్క్సిస్టులు ఏమంటారంటే పెట్టుబడిదారుల చేతుల్లో ఇది ఒక కీలకమైనటువంటి సాధనంగా, ఆర్థిక శక్తి ఒక కీలకమైనటువంటి సాధనంగా వర్ణించడం జరిగింది. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారస్తులు,
లేదా వాణిజ్య సమస్యలు, పెద్ద సమస్యలుగా ఏర్పడడాన్ని కూడా మనము ఆర్థిక శక్తిగా మనము చెప్పుకోవచ్చు. రాజ్యంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఈ ఆర్థిక శక్తి తన మనుగడను కొనసాగిస్తుంది. ఇప్పుడు పాలనా శక్తిని గురించి తెలుసుకుందాము. పాలనా శక్తి అనేది ప్రభుత్వంలో ఉంటుంది, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఇది కనిపిస్తుంది. పరిపాలనా విధానాలను అమలు చేయడమే పాలనా శక్తిగా మనం చెప్పుకోవచ్చు. పాలనా శక్తికి ఆధారాలుగా సమన్వయ పాలన, నిపుణుల సలహాలు మనకు కనిపిస్తాయి. ఉన్నత అధికారులు చలాయించే లేదా పాలననే పాలనా శక్తిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా శాసనసభలు, న్యాయస్థానాలు, పార్లమెంటరీ కమిటీలు ఈ పాలనా శక్తిని అదుపులో ఉంచుతాయి. నెక్స్ట్ ఏడవది సాంఘిక శక్తి. సమాజంలో కనిపించే శక్తిని సాంఘిక శక్తిగా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కార్మిక సంఘాలు, కార్మిక సంఘాల యొక్క నాయకులు, కుల పెద్దలు, ఆ తర్వాత మతాచార్యులు, గాయని గాయకులు, చలనచిత్రకారులు, క్రీడాకారులు, వీళ్ళనందరినీ కూడా సాంఘిక శక్తిగా మనము చెప్పుకోవచ్చు. మరి సాంఘిక శక్తిపై ఏ అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయంటే ప్రజాభిప్రాయము, వార్తాపత్రికలు, టెలివిజన్, రేడియో ఇలాంటివన్నీ కూడా ఈ సాంఘిక శక్తిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. స్టూడెంట్స్, ఈరోజు మనము శక్తి అంటే ఏమిటి, శక్తిని గురించి ఎవరు చెప్పడం జరిగింది, శక్తిలోని శక్తి అంటే అర్థమేమి, శక్తి యొక్క లక్షణాలు, శక్తి యొక్క రకాలు, ఈ విషయాలను గురించి మనము తెలుసుకున్నాము. ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరీక్షలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ శక్తి అనగానేమి, శక్తి నిర్వచింపము, శక్తి యొక్క లక్షణాలను పేర్కొనము, శక్తిలోని రకాలను తెలుపుము అని అడగడానికి అవకాశం ఉంది. స్టూడెంట్స్, ఇంతసేపు మీరు ఎంతో ఓర్పుతో విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.